ఈ వీడియోలో స్పైసీ అండ్ టేస్టీ ప్రాన్స్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్. యూ విల్ నెవర్ మిస్ అన్ అప్డేట్ ఫ్రమ్ మామ్ అండ్ మీ. పచ్చిరొయ్యలు వేపుడు ఎలా చేయాలి ఇప్పుడు చూద్దామండి. రొయ్యల్లో నిమ్మరసం ఉప్పు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా కడుక్కోవడం వల్ల నీచు వాసన రాదు. ఇలా కడిగిన రొయ్యల్లో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలానే 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. అలానే దానిలో 1 స్పూన్ నూనె కూడా వేసుకోవాలి. వీటినన్నిటిని బాగా కలిపి స్టవ్ పైన పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా దీంట్లో ఏమి నీరు వేయనవసరం లేదు, ఎందుకంటే పచ్చిరొయ్యలో ఉన్న నీరే వస్తుంది బయటికి. దాంతో రొయ్యలన్నీ బాగా ఉడుకుతాయి. తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి చూసుకోవాలి. చూడండి, రొయ్యల్లో మనం ఏమి నీరు పోయలేదు, కానీ రొయ్యల్లో ఉన్న నీరంతా బయటకు వస్తుంది. దీనిలో పసుపు ఉప్పు కారం వేయడం వల్ల రొయ్యలకు బాగా పడుతుందండి. అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే రొయ్యలన్నీ మాడిపోతాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ వేపుడుకు మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, 4 లవంగాలు, 1 దాల్చిన చెక్క కూడా వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మూత తీసుకుని చూసుకోవాలి. చూడండి, ఇలా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. ఆ కడాయి హీట్ ఎక్కిన తర్వాత దానిలో నూనె వేసుకోవాలండి. ఇక్కడ 4-5 స్పూన్స్ నూనె వేసుకున్నాం. ఈ వేపుడికి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. ఈ నూనె వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. మీకు నచ్చినన్ను వేసుకోవచ్చు. ఇక్కడ 10-15 వేసాను. తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. దీనిలో 2 పెద్ద ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. దీనివల్ల పచ్చిరొయ్యలు మాడకుండా బాగుంటుంది. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ పెట్టిన మసాలా ముద్దండి ఇది, దీన్ని కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలని. ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పచ్చిరొయ్యలను కూడా వేసి వేయించుకోవాలి. ఈ పచ్చిరొయ్యలు వేపుడును సాంబార్తోటి, రసంతోటి, పప్పుతోటి, అలానే రైస్లో కూడా కలుపుకుని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిరొయ్యలన్నీ ఇలా బాగా వేగిన తర్వాత మనం ఇందాక రొయ్యలు ఉడికించుకున్నప్పుడు పసుపు ఉప్పు కారం వేసుకున్నాం కదా, అవి టేస్ట్ సరిచూసుకుని దాంట్లో మరి కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. ఈ వేపుడు పైన మూత పెట్టి 1-5 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో కదుపుకుంటూ వేయించుకోవాలి. ఈ వేపుడు ఇలా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిరొయ్యలు ఫ్రై చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే దీన్ని సాంబార్లోని రసంలో కూడా తీసుకోవచ్చు. అలానే సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చండి. మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. ఫ్రై ఇలా వేగిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో మాకు చెప్పండి. అంతే స్పైసీ అండ్ టేస్టీ అయిన పచ్చిరొయ్యలు ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ రొయ్యలు వేపుడు చపాతీలోకి, పుల్కాలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.